సన్నీ లియోన్ బాలీవుడ్ లో పాపులర్ కాకముందు పాన్ స్టార్ గా అందరికీ సుపరిచితం ఆ తర్వాత తన ఫీల్డ్ వద్దనుకుని సినీ రంగంలో ఎదగాలని నిశ్చయించుకుంది టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది ఆ తర్వాత బాలీవుడ్లో జిస్ముటూ ఏక్ పహేలీ లీలా రాగిని ఎంఎంఎస్ టూ చిత్రాల్లో నటించి మెప్పించింది రెండు వేల పన్నెండులో జిస్ము టూ చిత్రం విడుదలయ్యాక చాలా మందిలో సన్నీ లియోన్ పై ఉన్న నెగిటివ్ అభిప్రాయం పోయి ఆమెను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది టూలో సన్నీతో పాటు నటించిన మేల్ కో యాక్టర్స్ రణదీప్ హుడా అరుణోదయ్ సింగ్లకి వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నట్టు మెడికల్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్లతో నటిస్తానని సన్నీ లియోన్ డిమాండ్ చేసిందట టూ సినిమాలో కొంచెం ఘాటైన శృంగారభరిత సీన్లు ఉండడం వల్ల షూటింగ్ ప్రారంభానికి ముందు టూ నిర్మాతల్లో ఒకరైన పూజా భట్ కి సన్నీ లియోన్ ఓ ఇమెయిల్ పంపింది ఆ ఇమెయిల్ లో చిత్రంలో తనతో ఇంటిమేట్ సీన్లలో నటించబోయే నటుల హెల్త్ సర్టిఫికేట్ కోరింది సన్నీ లియోన్ వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం ప్రాణాంతక వైరస్ లో లేవని తేలితేనే వాళ్లతో నటిస్తా అని లేకపోతే నటించనని తేల్చి చెప్పిందట అంతేకాదు సదురు ఈమెయిల్లో సన్నీ లియోన్ తను ఆరోగ్యంగానే ఉన్నట్టు కూడా తన హెల్త్ సర్టిఫికెట్ కూడా అటాచ్ చేసిందట యాక్చువల్లీ సన్నీ హెచ్ఐవీ సర్టిఫికేట్ కూడా కోరింది కానీ భట్ దానికి నిరాకరించింది చిత్రంలో జస్ట్ కిస్సింగ్ సీన్లు మాత్రమే ఉంటాయని అందుకే వాటిని పంపే అవసరం లేదని భట్ సన్నీకి చెప్పడంతో సన్నీ దానికి అంగీకరించింది అసలు ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే బాలీవుడ్ సినిమా అంటే జనరల్గా రొమాంటిక్ సీన్లవన్నీ డజన్కి పైనే ఉంటాయి సో ఇప్పుడు కరోనా వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటి సీన్లు తెరకెక్కించాలని అనుకుంటే సన్నీ పాటించిన నియమం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సదరు యాక్టర్స్ కి ఎలాంటి వైరస్ లేదని తెలితేనే షూట్ చేసే ఛాన్స్ ఉంటుంది రొమాంటిక్ సీన్స్ లో నటించే ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా పెద్ద ప్రమాదమే జరుగుతుంది సో సన్నీ లియోన్ ఆచరించి చూపెట్టిన ఈ స్టార్ ఇప్పుడు అన్ని సినిమా రంగాల వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి